వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంసెట్కి సంబంధించి ఎగ్జామ్స్ తెలంగాణ స్టేట్కి అయితే 10th నుంచి ఎగ్జామ్స్ జరిగిపోతున్నాయి. 10th 11th బైపీసీ స్ట్రీమ్కి సంబంధించింది, అలాగే 12th 13th 14th ఈ 3 డేస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. అయితే ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది, ఎందుకు ఎలా వెళ్ళాలని టైటిల్ పెట్టినప్పుడు జరిగిందంటే, చాలామంది మీ అందరికీ తెలుసు నిన్న నీట్ ఎగ్జామ్ జరిగింది, గర్ల్స్కి అయితే ముక్కు పొడుకులు ఇవన్నీ కూడా తీసుకురాని లేదు, రకరకాల ఇవి జరిగిందని మీ అందరికీ తెలుసు. సో ఆ ఉద్దేశంతో ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి విషయం మీద మీకు దీనికి సంబంధించి ఇచ్చారు వాళ్ళు డీటెయిల్గా. హాల్ టికెట్ వెనక మీకు బ్యాక్ సైడ్, హాల్ టికెట్ బ్యాక్ సైడ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని వెరీ క్లియర్గా ఉంటుంది, వెరీ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. అవి నేను కూడా ఒకసారి చదివి మీకు వినిపిస్తాను నేను. సో మీరు దాన్ని బేస్ చేసుకొని వెళ్ళండి. ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఇలాంటివి మరీ ఓవర్ ఇది కాకుండా మామూలుగా రెగ్యులర్గా వెళ్ళండి. షూస్ కానీ ఇలాంటివి వెరీ ఎక్కువగా వేసుకెళ్ళి అనవసరంగా వాళ్ళకి అక్కడ పెద్ద ప్రాసెస్ ఆ చెక్కింగ్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి కాబట్టి దాంతో ఇవి కాకుండా మీరైతే వెళ్ళండి. అది ఫస్ట్ సెషను. తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవి కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడాను మీ హాల్ టికెట్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒకటి ఇచ్చారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ది. మీకు జేఈ మెయిన్ ఎగ్జామ్ రాసుంటారు కాబట్టి చాలామంది ఇందులో రాసిన వాళ్ళు రాయని వాళ్ళకు కూడా తెలుస్తుంది మీకు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, మీరు ఏ హాల్ టికెట్తో మీరు రిజిస్టర్ అయినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద మీ ఫోటో పేస్ట్ చేసుకొని సేమ్ జేఈ మెయిన్ లాగానే మీ ఫోటో ఒకటి ప్రింట్ చేసుకొని పేస్ట్ చేసి మీ ఫోటో ఒకటి పేస్ట్ చేసుకొని తర్వాత దాని మీద మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సంబంధించిన ముద్ర, ఏలుముద్ర అంటారు చూసారా, ఆ ఏలుముద్ర ఒకటి వేసుకొని తీసుకువెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్, మీ అందరూ కూడా ఆ పని చేయాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, అదొకటి కంపల్సరీ అన్నమాట. ఓకే, సో ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇది కంపల్సరీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రాస్తున్నాను చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ అండ్ షుడ్. అందులో ఫోటో పేస్ట్ చేయాలి, అలాగే థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఈ రెండు ముందుగానే పేస్ట్ చేసి తీసుకెళ్ళాలి. థంబ్ మా వేసి ఎలుముద్ర వేసి ఫోటో అతికించి తీసుకెళ్ళాలి, సైన్ అనేది అక్కడ ఇన్విజిలేటర్ ముందు చేయాలి. ఇది ఫస్ట్ది. రెండోది ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి, ఒకటి ఫోటో ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఫోటో ఐడి అంటే ఆధార్ ఉంటుంది కాబట్టి అందరూ ఆధార్ తీసుకెళ్ళచ్చు, లేదా మీ కాలేజీ ఐడి కూడా సరిపోతుందన్నారు, వీలైతే రెండు తీసుకెళ్ళండి. ఆధార్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి, అది చిన్నప్పుడు ఫోటో ఉందా పెద్ద అయిన తర్వాత ఫోటో ఉందా ఇట్స్ నాట్ నెసెసరీ. ఆధార్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు తీసుకువెళ్ళాల్సిందే. ఫోటో ఐడి కార్డు వాళ్ళు ఇంకా రకరకాలు ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్ అని, తర్వాత పాన్ కార్డ్ అని, లేకపోతే ఓటర్ ఐడి ఒకటి, తర్వాత ఇంకా ఇంకోటి పాస్పోర్ట్ ఒకటి, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ చాలా తక్కువ మందికి ఉంటాయి, పెద్ద ఏజ్ వాళ్ళు కొంతమంది రాసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించింది. మీరు చక్కగా ఆధార్ కార్డు తీసుకెళ్ళిపోండి సరిపోతుంది. ఫోటో ఐడి ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి, జిరాక్స్లు అవన్నీ పనికిరావు. తర్వాత రెండోది ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీ పెన్ను మీరే తీసుకెళ్ళాలి, ఒకటి రెండు పెన్నులు జేబులో పెట్టుకెళ్ళండి, కొత్త పెన్నులు కాకుండా రెగ్యులర్గా వాడిన పెన్నులు తీసుకెళ్ళండి. వాడిన పెన్నులు తీసుకెళ్తే కాస్త స్పీడ్గా రాస్తూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఓకే, సో ఇదొకటి. సో బాల్ పాయింట్ పెన్ను ఒకటి తీసుకెళ్ళండి, రఫ్ పేపర్స్ మీరు తీసుకెళ్లాల్సిన పనే లేదు, అవన్నీ వాళ్లే ఇస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇదంతా తెలంగాణ స్టేట్కి సంబంధించిన హాల్ టికెట్లు వచ్చినాయి కాబట్టి అది చూసి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాదాపు ఇలాగే ఉండొచ్చు, ఒకసారి హాల్ టికెట్స్ అయితే మీరు చదువుకోండి. హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే పెన్ను మీరు తీసుకెళ్లాల్సిందే, కంప్యూటర్స్ అదే మన క్యాలిక్యులేటర్ కానీ డిజిటల్ వాచ్లు కానీ ఇవన్నీ కూడా ఎలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడ ప్లేస్ ద్వారా అనవసరంగా ఇబ్బంది పడద్దు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు 7:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్లోకి వాళ్ళు ఎలా చేస్తారు, మార్నింగ్ అయితే 9 to 12 ఎగ్జామ్ జరుగుతుంది, 9 to 12 ఎగ్జాము, ఈవినింగ్ అయితే 3 to 6 ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ అయితే 7:30 కల్లా లోపలికి ఎలా చేస్తారు, ఈవినింగ్ అయితే 1:30 కల్లా లోపలికి ఎలా చేస్తారు. ఎందుకు అంటే కొంత ప్రాసెస్ ఉంటుంది అక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటప్పుడు, మీ అన్ని కరెక్ట్గా ఐడెంటిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా చూసి, బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఏలుముద్ర అక్కడ కూడా వేయాల్సి ఉంటుంది, మీ బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకుంటారు వాళ్ళు, కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు వెళితేనే ఎగ్జామినేషన్ హాల్లో కరెక్ట్గా టైంకి 9 అంటే 9 కల్లా ఎగ్జామ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్గా వెళ్ళారనుకోండి, ఈ ప్రాసెస్ అంతా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనం లేటుగా వెళితే
అది లేట్ అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వటం లేట్ అవుతుంది. అప్పుడు కరెక్ట్గా 12 o'clock కంప్యూటర్ మీద టైం ఆగిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కరెక్ట్గా 12 అవ్వగానే కంప్యూటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది టైం అనేది. సో అందువల్ల మీరు 7:30 మార్నింగ్ కల్లా అక్కడ ఉండడానికి ట్రై చేయండి. కాస్త ఆయిల్ ఫుడ్ లేకుండా మంచి మామూలు ఫుడ్ తిని వెళ్ళండి, సరిపోతుంది. సో ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. తీసుకొని వెళ్ళి అక్కడ ఫోటో పేస్ట్ చేసి, ఇంటి దగ్గర పేస్ట్ చేసి, లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతి వేలి ముద్ర వేసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి సైన్ చేయండి. ఆ పేపర్ వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్లో వాళ్ళకి ఇచ్చేసి రావాలి. అది తీసుకొస్తే మీకు మీకు ర్యాంక్ ఇవ్వరు. ఆ ఫామ్ అక్కడ ఇచ్చేసి రావాలి. హాల్ టికెట్ కూడా ఇంకోటి ప్రింట్ తీసుకెళ్ళండి. 2 హాల్ టికెట్లు ప్రింట్ తీసుకెళ్ళండి. హాల్ టికెట్ మీద మీకు ఇక్కడ హాల్ టికెట్ మీద ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటుంది. అక్కడ మీరు అక్కడ సిగ్నేచర్ చేయాలి హాల్ టికెట్లో. సో హాల్ టికెట్ అనేది జిరాక్స్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. 2 జిరాక్స్ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఒక హాల్ టికెట్ వాళ్ళకి ఇచ్చేసి రావాల్సిందే, సైన్ చేసి ఇవ్వాల్సిందే. మీరు పేపర్స్ చేసేటప్పుడు బాల్ పాయింట్ పెన్ మీరు తీసుకెళ్ళాలి. అక్కడ రఫ్ పేపర్స్ వాళ్ళు ఇస్తారు. మీరు తీసుకెళ్లే పేపర్స్ వాళ్ళు ఎలా చేయరు. వాళ్ళు అక్కడ రఫ్ షీట్స్ ఇస్తారు మీరు వర్క్ చేసుకోవడానికి. క్వశ్చన్స్కి ఆన్సర్ ట్రై చేయడం కోసం వాళ్ళు ఆన్సర్ షీట్స్ వాళ్ళు ఇస్తారు. దాని మీద మీరు చేయాలి. దాని మీద వాళ్ళు కొన్ని కాలమ్స్ ఉంటాయి, మీ హాల్ టికెట్ నెంబర్ అవి ఉంటాయి, ఫిలప్ చేయాలి. దేవుడు పేర్లు రాయడం కానీ ఇలా రకరకాలుగా చేయొద్దని నేను చెప్పడం కాదు, ఈ మాటలన్నీ మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో వాటి మీద మీరేమీ రాయకండి. ఓకే, అవన్నీ రాస్తే వ్యాలిడ్ కాదని క్లియర్గా చెప్పారు. అవి కూడా మీరు వాళ్ళకి ఇచ్చేసి రావాలి. సో ఎగ్జామినేషన్కి ఏం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటే నార్మల్ డ్రెస్లో వెళ్ళండి. రకరకాలుగా ఫంక్షన్లకు వెళ్ళినట్టుగా రెడీ అయ్యి వెళ్ళేంత ఉద్దేశం ఎవరికి పిల్లలకు ఉండదు. కానీ నిన్న నీట్ ఎగ్జామ్లో ఎలా అయిందో చాలామంది పేరెంట్స్ ఎలా టెన్షన్ పడ్డారో మీరు చూశారు. అందుకని ఓవర్ డ్రెస్తో కాకుండా మామూలుగా జనరల్గా ఎలా వెళ్తారో అలా వెళ్ళిపోండి. అంతే, సింపుల్గా చెప్పులు వేసుకొని హ్యాపీగా వెళ్ళండి. అది రెండోది అంటే అఫ్కోర్స్ సమ్మరే కాబట్టి అందరూ కోట్లు వేసుకొని వేసే అవకాశం ఏమి ఉండదు, కాబట్టి నార్మల్గా వెళ్ళచ్చు, ఇబ్బంది ఏమి లేదు. డిజిటల్ వాచ్లు పెట్టుకెళ్ళకండి, ఎలా చేయరు. తర్వాత ఇవి వెళ్ళే పద్ధతులు, 7:30 కల్లా ఉండాలి అక్కడ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి. ఎలౌ చేస్తారు కరెక్ట్గా 9 దాటితే ఎలౌ చేయరు లోపలికి, అంటే 1 మినిట్ లేట్ అయినా ఎలౌ చేయరు. ఇవన్నీ ప్రతిసారి జరిగేది. సో ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలంటే అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ వేసి ఫోటో అతికిచ్చి తీసుకువెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్ చేసి ఆ పేపర్ అక్కడ ఇచ్చేసి రావాలి. నెక్స్ట్ ఫోటో ఒరిజినల్ ఐడి కార్డు ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత మూడో తీసుకెళ్లాల్సింది పెన్ను తీసుకెళ్ళాలి కంపల్సరీగా. అందరూ పెన్ మీరే తీసుకెళ్ళాలి, వాళ్ళైతే ఏమి ఇచ్చే ఉద్దేశం వాళ్ళకేమీ లేదు. నెక్స్ట్ ఇంకా నేను మర్చిపోయాము, ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ కూడా చూస్తుంది. ద క్యాండిడేట్ అడ్వైజ్డ్ టు విజిట్ ద సెంటర్ అండ్ అడ్వాన్స్ టు గెట్ ద విత్ ది లొకేషన్ ఆఫ్ ది సెంటర్. ముందుగానే మీరు వెళ్ళి చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చాలా మంచిది. అది అందరూ చెప్పే మాట ఎప్పుడూ కూడా, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఒక్కసారి ముందుగా వెళ్ళి చూసుకుంటే చాలా 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 మంచిది. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎప్పుడు కూడా ఒకరోజు ముందే వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది ఆ సెంటర్ అవునా కాదనేది. దానికి గూగుల్ మ్యాప్ కూడా ఇచ్చారు, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ద ఎగ్జామినేషన్ హాల్. చెప్పారు కదా 7:30 కల్లా మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు 1:30 కల్లా లోపలికి వెళ్ళండి. ఎలా చేస్తారు, మీరు ముందుగానే వెళ్ళండి. వెళ్తే చాలా ప్రాసెస్ ఉంటుంది, హాల్ టికెట్ చూసి మీ థంబ్నైల్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి, కాబట్టి కొద్దిగా టైం పడుతుందని వాళ్ళే క్లియర్గా చెప్పడం జరిగింది. హాల్ టికెట్ షాల్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్ అండ్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఫెయిలింగ్ విత్ ద క్యాండిడేట్. సరే, కంపల్సరీగా హాల్ టికెట్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సిందే అని చెప్పారు. తీసుకెళ్ళాలి, బయట చూపించాలి, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఇచ్చేయాలి, సైన్ చేసి లోపలి ఇవ్వాలి. వాళ్ళు చేయమన్నప్పుడే సైన్ చేయాలి, మీరు తొందరపడే ముందుగానే సైన్ చేయకండి. క్యాండిడేట్ షుల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ హాల్ టికెట్ బ్లూ ఆర్ బ్లాక్ ప్యాంట్ పెన్, హాల్ టికెట్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ మూడు తీసుకెళ్ళాలి, పెన్ ఒకటి, ఫోటో ఐడి ఒరిజినల్ కార్డ్ ఒకటి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. నాలుగోది ఇంకోటి ఏంటి చెప్పండి, హాల్ టికెట్ కూడా కంపల్సరీగా అందరూ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. హాల్ టికెట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. తర్వాత కంప్లీట్ ద ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై ఎఫెక్సింగ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ ప్రొవైడ్ ద లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ యూజింగ్ స్టాంప్ ప్యాడ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఇట్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ ద ఇన్విజిలేటర్ ఆఫ్టర్ సైనింగ్ ది ప్రెజెన్స్ సైనింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. మీరు అక్కడ సైన్ చేసి ఇచ్చేయాలి అది. నెక్స్ట్ డ్యూలీ కంప్లీటెడ్ ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, షీట్స్ మీరు ఏమేమి ఇచ్చేసేయాలంటే లోపల ఈ ఆన్లైన్ ఫామ్ ఇచ్చేయాలి, హాల్ టికెట్ సైన్ చేసి ఒకటి ఇచ్చేయాలి, తర్వాత మీరు ఏదైతే రఫ్ షీట్స్ యూజ్ చేశారో ఆ షీట్స్ కూడా అక్కడ ఇచ్చేసి రావాలి, అది గుర్తుపెట్టుకోండి. లాగరిథమ్ టేబుల్స్ కానీ క్యాలిక్యులేటర్లు కానీ
డిజిటల్ వాచ్లు కానీ ఇవన్నీ అయితే లోపలికి అయితే అలౌ చేయరు. నెక్స్ట్ ఇంతకన్నా ఏం పెద్ద పాయింట్స్ అయితే ఏమి లేవు. ఇంకా ఒక మినిట్ లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ హాల్కి అలౌ చేయరు, అది గుర్తుపెట్టుకోండి అన్నమాట. ద చెక్ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ ఆఫ్ బయోమెట్రిక్ డేటా, రైట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అండ్ ఫోటోగ్రాఫ్. ద ప్రొసీజర్ ఈజ్ మ్యాండేటరీ టు అలౌ ద క్యాండిడేట్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ ఇట్ వాజ్ అలౌ TSMCET 2023 అథారిటీస్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అండ్ ఆల్సో టు చెక్ ఇంప్రెషన్ ఇఫ్ ఎనీ. సో లోపలికి వెళ్ళేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ ఒకటి చూసుకుంటారు, మీ రైట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ వాళ్ళు తీసుకుంటారు, కాబట్టి అది మ్యాండేటరీ అని చెప్పారు. ఎప్పుడైనా వాళ్ళకి డౌట్ వస్తే చెక్ చేసే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఇంకో పాయింట్ ఏమంటే, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అవాయిడ్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ డిజైన్స్ ప్యాటర్న్స్ లైక్ మెహందీ, టాటూస్, ఇంక్ ఎక్సెట్రా. మెహందీలు కానీ ఇప్పుడు రైట్ హ్యాండ్ తంబు, లెఫ్ట్ హ్యాండ్ తంబు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో. సో వీటికి ఏమైనా మెహందీలు, గోరింటాకు, ఇప్పుడు ఇలాగ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మెహందీలు గోరింటాకులు ఏం పెట్టుకోకండి. ఇప్పటికే పెట్టుకున్నా కానీ పోతుందేమో చూసుకోండి జాగ్రత్తగా. ఇంక్ రాసుకోవద్దు, ఇంక్ ఉండకూడదు చేతికి. తర్వాత టాటూస్ లాంటివి వేయించుకోవద్దు అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు. ఆ పాయింట్ మీకు చదివే నేను, కాబట్టి మీరు ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అక్కడ థమ్ ఇంప్రెషన్ అది పెట్టాలి కాబట్టి. ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ దగ్గర కనుక మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ఓపెన్ కాకపోతే, మీరు అక్కడ ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు దాన్ని సరి చేస్తారు, లేకపోతే మార్చడానికి ఇంకో కంప్యూటర్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అది కూడా ఒకసారి చూసుకోండి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత. తర్వాత ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు మస్ట్ షూట్గా తీసుకెళ్ళండి. అది ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీలు ఏదో ఒకటి సరిపోతుంది. ద క్యాండిడేట్ షుడ్ ఆల్సో సైన్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ యాజ్ సైన్ ఇన్ ద ఫీల్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. హాల్ టికెట్ మీద సైన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలి. తర్వాత నోట్ ట్రావెలింగ్ ఇవన్నీ ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంతకు మించి వేరే పాయింట్స్ ఏం లేవు. ఎంసెట్ 2023 రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. అది ముందుగానే ఫోటో పేస్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ పెట్టి వేలు ముద్ర వేసి తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సైన్ చేసి ఆ పేపర్ వాళ్ళకి ఇచ్చేయాలి. నెక్స్ట్ హాల్ టికెట్ కూడా కాపీ తీసుకోండి. హాల్ టికెట్ మీద సైన్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి ఆ పేపర్ కూడా. పెన్ మీరు తీసుకెళ్ళాలి, పేపర్స్ వాళ్ళు ఇస్తారు రఫ్ వర్క్ చేసుకోవడానికి. సో ఫోటో ఐడి అనేది ఒరిజినల్ ఫోటో ఐడి, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, లేదా కాలేజ్ ఐడి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ప్రిఫర్ చేయండి. అది సో ఇవి మెయిన్ పాయింట్స్. 7:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి. వన్ మినిట్ లేట్ అయినా ఎగ్జామ్ హాల్లోకి అయితే అలౌ చేయరు. మధ్యాహ్నం 3 to 6 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 1:30 నుంచే లోపలికి పంపిస్తారు. ఇది ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలంటే సింపుల్ డ్రెస్లో వెళ్ళాలి. ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళి బాగా రాసి సబ్జెక్ట్తో మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోండి. ఇంకేమైనా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడతాను కంటే జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడతాను, నాకు కూడా క్లాస్ ఉంది కాబట్టి. ఓకే, ఇంకా చూసేవాళ్ళు ఎవరికన్నా సరే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా ఎనీబడి హ్యావ్? నమస్తే పండి గారు, చిన్నయ్య పరేపల్లి. నమస్తే సార్, శ్రీనివాస్ దొరచు. హాయ్ సార్. హాయ్ యా అవినాష్. ఓకే, అది విషయం. యా, అంతకుముందు విశేషాలు లేవు, కాస్త జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అయ్యి 2-3 రోజులు కొత్త టాపిక్స్, కొత్త ప్రాబ్లమ్స్ చేయకుండా వచ్చిన సబ్జెక్టే జాగ్రత్తగా 1-2 సార్లు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా చేయండి. ఎగ్జామినేషన్కి మళ్ళీ ఆల్ ది బెస్ట్. ఇంకొక రేపు మనం వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్రాల స్టూడెంట్స్కి అయితే 15th నుంచి ఇది తెలంగాణ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఎల్లుండి నుంచి స్టార్ట్గా పోతుంది. కాబట్టి 10th 11th అనేది మెయిన్స్ మన బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి, 13th 12th 13th 14th అనేది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి జరగబోతుంది ఎగ్జామ్. ఇవ్వరండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రమే ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. తెలంగాణలో మా ఎంసెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాస్తున్నారు అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివారు కాబట్టి ఆ మార్క్సే తీసుకుంటారు వాళ్ళు, ఇబ్బంది ఏముంది? మామూలు వాచి పెట్టుకెళ్ళాలి, మామూలు వాచి పెట్టుకెళ్ళాలి. ఎలాంటి డిజిటల్ వాచీలు పనికిరావు, డిజిటల్ వాచీలు నాట్ అలౌడ్, గుర్తుపెట్టుకోండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మంచి పనికిరాదంటే కుదరదు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి సార్, వాళ్ళేం అడగలేదు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి మాత్రం మీ నెంబర్ కనుక ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టకపోతే, రాయకపోతే తీసుకురమ్మన్నారు వాళ్ళు. తీసుకెళ్ళండి, తప్పేందో, జిరాక్స్ దగ్గర పెట్టుకుంటే తప్పేం కాదుగా. అది
ఎన్ని ఫొటోస్ తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏం ఫొటోస్ తీసుకురమ్మని ఏం చెప్పలేదు మనకి. రెండు ఫొటోలు జేబులో పెట్టుకెళ్ళండి, ఇబ్బంది ఏముంది. వాళ్ళైతే మనకేం డీటెయిల్గా ఏం చెప్పలేదు. ఆన్లైన్ అప్లికేషన్ పై మాత్రం ఫోటో అంటించి తీసుకురమ్మన్నారు. ఒక ఫోటో ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి, రెండు ఫోటోలు తీసుకెళ్ళండి, ఏదైనా అవసరం ఉంటే చూద్దాం. వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి ఇప్పటివరకు. ఓకే, సో అది విషయం. ఓకే రైట్, థ్యాంక్ యూ వరండాల్. విషయం అది, మళ్ళీ మనం మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. ఇవాళ కొద్దిగా లేట్ అయింది, వేరే క్లాసెస్ అయి ఉండటం వల్ల. ఓకే సారీ వరం. శ్రీనివాస్ ఎల్లంకి రెస్పాండ్ ఏముండదండి, ఆటోమేటిక్గా 9:30కి మాట్లాడతాను, తర్వాత ఫోన్ నెంబర్స్ అవి తీసుకొని నేను కాల్ చేస్తాను నిదానంగా. ఇంకా కౌన్సిలింగ్ చాలా టైం ఉంది కదా, ముందుగానే జాయిన్ అవ్వమని ఉద్దేశం ఏంటంటే ఎలా మీరు కౌన్సిలింగ్లో ఏవేంటి చూసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చాలామందితో మాట్లాడాను. మీరు ఆ యాప్ ఓపెన్ చేయండి, జేఈ మెంటర్ కోర్స్ ఓపెన్ చేస్తే పేరెంట్స్తో మాట్లాడిన స్టూడెంట్స్తో మాట్లాడిన వీడియో కనపడుతుంది మీకు రోజు. ఇవాళ కూడా 9:30కి మళ్ళీ మాట్లాడతాను మీతో కూడా. మీరు వస్తే రండి, 9:30కి లైవ్లో మాట్లాడతాను, మీరు వినండి. వినే మీరు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు నేను ఆర్డర్ చెప్పచ్చు. ఇవాళే మనం అప్లికేషన్ చేయట్లేదు కదా, ఇంకా టైం ఉంది కదా. కాబట్టి మీరు ముందు అవన్నీ సేకరించాలి ఇన్ఫర్మేషన్, మా అబ్బాయి ర్యాంక్కి మా అమ్మాయి ర్యాంక్కి ఎక్కడెక్కడ వస్తుందో మీరు చూసుకుంటే, సో ఫస్ట్ ఇది పెట్టాలి, సెకండ్ ఇది పెట్టాలి, ఇట్లా చేయాలని మనం మాట్లాడతాం అది. ఓకే మళ్ళీ మాట్లాడతాం మిగతా వివరాలని. యా చరణ్, ఎఫ్ఎఫ్ 70 మార్క్స్ వస్తున్నాయి, గుడ్ మార్క్స్. 70 మార్క్స్ వచ్చినా మంచిదేనండి, ఇబ్బంది లేదు చరణ్, నో ఇష్యూ. 70 మార్క్స్ వచ్చినా అరౌండ్ 12,000-15,000 లోపు ర్యాంక్ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 74-76 మార్క్స్కి బిలో 10,000 ర్యాంక్ అయితే వచ్చింది తెలంగాణ ఎంసెట్లో. సో డోంట్ వరీ, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ రేపు మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ.